పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవడం గర్వకారణమని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నివాసంలో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో హరీష్ రావు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో ఎందరో కార్యకర్తలు కష్టం శ్రమ ఉందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధికి ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం పార్టీ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం సంతోషకరమని పేర్కొన్నారు. 9వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పెద్ద శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. 2001 ఏప్రిల్ 27 జలదృశ్యంలో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి పరిపాలనలో కూడా దేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలవడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. మరి 27 ఏప్రిల్ మనందరం కూడా చరిత్ర పుటల్లో లిఖించదగినటువంటి రోజు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఈరోజు మరి మనం మరొకసారి రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చుకోవడం కోసం పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా కోరుతూ, తప్పకుండా ఇవాళ ఉద్యమం ఈ స్థాయికి చేరి రాష్ట్రాన్ని సాధించడమంటే ఇందులో ఎంతోమంది కార్యకర్తల కష్టం ఉంది, కార్యకర్తల శ్రమ ఉంది. ఆ ప్రతి కార్యకర్త కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, మరోవైపు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం కూడా మన పార్టీ కృషి చేస్తుంది. మరి ఇవాళ ప్రతి కార్యకర్త కూడా ఎంతో గర్వపడేటువంటి రోజు, ఎందుకంటే ఆ రోజు ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని మనం సాధించడంలో, రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఆనందపడేటువంటి రోజు, గర్వపడేటువంటి రోజు 27th ఏప్రిల్. ఈ ఉద్యమం ఇవాళ ఫలం సాధించి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవడం అనేటువంటిది మనందరం కూడా ఎంతో సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఏ ఆకాంక్షల కోసమైతే మనం రాష్ట్రం సాధించామో ఆ ఆకాంక్షల్ని, ప్రజల కలల్ని ఇలా సాకారం చేసే దిశగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కూడా పునరంకితమై కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి